గిరిధర్ గారు నమస్తే. నమస్తే. ఏమంటారు, ఏం జరుగుతోంది, దీని ఏ కోణంలో నుంచి చూస్తారు, వైద్యుల భాష అట్లా ఉంది, మీరేమనుకుంటున్నారు? అన్ని స్కూల్స్ ఆఫ్ మెడిసిన్ కూడా ఏ మనం కోణంలో చూసినా కానీ కూడా అన్నింటినీ మనం గౌరవించవలసిందే. ఎందుకంటే అవన్నీ వైద్యం అంటే ఒక మందు రూపంలో మనకు ఆఖరి మన పేషెంట్ దాకా వచ్చింది అంటే కూడా ఎంతో రీసెర్చ్ జరిగి దాని గురించి కొంత స్టడీ చేస్తే కానీ ఆ లెవెల్కి రాదు. ఆయుర్వేదం తీసుకోండి, మీరు హోమియోపతి తీసుకోండి, లేదా మీరు అలోపతి తీసుకోండి, సిద్ధ తీసుకోండి, యునాని తీసుకోండి, వాటికి వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది. అంతైన తర్వాతనే ఆ స్టేజ్కి వచ్చే. ఇప్పుడు ఏమైందంటే మనకు భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక క్రూడీకరించడము, దాన్ని కోడిఫై చేయడము, ప్రతిదానికి కూడాను ఒక క్రమబద్ధీకరణ చేయడం ఇటువంటివి జరిగాయి. సో మనకు అల్లోపతి టాబ్లెట్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా వాళ్లకు డ్రగ్స్ కంట్రోలర్ అప్రూవల్ లేనిది, వాళ్ళు దాని పర్మిషన్ ఇవ్వరు దాన్ని ప్రజల్లో అమ్మడానికి. అలాగే ఆయుర్వేదకు వేరే ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఆయుర్వేదం కింద ట్రీట్ చేయము, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది ఇది, దీన్ని ఆయుర్వేదంగా ట్రీట్ చేయము మేము, నాటు వైద్యం కింద ట్రీట్ చేసుకుంటాం అన్నారు. అంటే ఇది ఆయుర్వేదమే, ఎందుకంటే వృక్షాల నుంచి వచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉన్నదో మోరర్లెస్ ఇటువంటివి ట్యాబ్లెట్స్ గుళికలు ఇవి బయట దొరుకుతూనే ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో, ఆల్రెడీ ఉన్నాయి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ దీనికి వాళ్ళు ఒక డ్రగ్స్ కంట్రోలర్ అప్రూవల్ లాంటిది లేదు కాబట్టి దాన్ని నాటు వైద్యం అన్నారు వాళ్ళు. ఇది తరచూ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. పసుపు నీళ్లు తాగడము, తులసితో ఏదో చేయడము, లేదా మిరియాలు ఆవాలతో చేయడము, ఇటువంటిది దాన్ని నాటు వైద్యం కింద కొట్టేస్తున్నారు. కానీ దాని యొక్క ఆధారం అన్నది ప్రాచీనమైన గ్రంథాల్లో ఉన్నటువంటి విజ్డమ్, దాంట్లో ఉన్నటువంటి గొప్పదనం దాంట్లో నుంచి తీసుకున్నదే. ఇవి చరక సంహిత కావచ్చు, సుశ్రుత సంహిత కావచ్చు, అష్టాంగ హృదయం కావచ్చు, అలాగే షారంగధర సంహిత కావచ్చు, ఇటువంటివి చాలా ఉన్నాయి. వీటిల్లో నుంచి ఉన్నటువంటి అనుభవాన్ని క్రమేపీ దాన్ని ఒక్కొక్క డాక్టరు తన పేషెంట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ తను వెళ్తుంటారు. కాబట్టి దీంట్లో ఎఫెక్ట్ చూపించిన, గుణం చూపించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దీన్ని మనం అవుట్రైట్ తిరస్కరించడానికి వీల్లేదు. అలా అని చెప్పి ప్రతిదీ మీరు క్రోడీకరించాల్సిందే, మీరు దీన్ని ఫార్ములేట్ చేయాల్సిందే. అల్లోపతిలో ఎలా ఉంటుంది, మీరు ఇందాక చెప్పారు కదా, జలుబుకు ఒక మందు, జ్వరానికి ఒక మందు ఉంటుంది. పారాసెటమాల్ జ్వరం వస్తే ఎవరికైనా పారాసెటమాల్ వేస్తారు. అటువంటిది కాకుండా ఇక్కడ ఒక రోగిని పట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఆయుర్వేదంలో. ఒకటే రోగం, ఒకటే జ్వరానికి ఇంకో ఒక వాతం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తికి వేరేలా ట్రీట్మెంట్ ఉంటుంది, పిత్తం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తికి వేరేలా ట్రీట్మెంట్ ఉంటుంది. సో అది వ్యక్తిని ఆధారం చేసుకుని ట్రీట్ చేసేది ఆయుర్వేదం, రోగాన్ని ఆధారం చేసుకుని ట్రీట్ చేసేది అల్లోపతి. ఈ రెండింటిలో ఫండమెంటల్ డిఫరెన్స్ ఇది ఉంటుంది అన్నమాట. సో ఈయన చేసిన దాంట్లో ఇప్పుడు ఏదైతే ఆయన ఒక ఫార్ములేషన్ కనుక్కున్నారో అందరికీ ఒకటే పద్ధతిలో ఆయన ట్రీట్ చేస్తున్నారు. డెఫినెట్గా చాలామందికి గుణం చూపించింది, ఇంతవరకు మనకు నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ బహుశా ఇలా కొన్ని వేల మందికి చేస్తే కానీ ఒకటో రెండో ఫెయిల్ అయ్యే కేసులు కూడా మనకు ఆశ్చర్యం లేదు, ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఏ ట్రీట్మెంట్లో అయినా కానీ కొంత ఫెయిల్యూర్ ఉండి తీరుతుంది. ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు, మీకు కరోనా వైరస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఉందా, ఏదైనా ఒక మందు వేస్తే తగ్గుతుందా అని అడిగారు మీరు. డెఫినెట్గా ఈరోజు లేదు. అదే కనుక ఉంటే కనుక మనం ఈ పరిస్థితిలో ఉండం. మనం చాలా రోజులు ఎయిడ్స్కి ట్రీట్మెంట్ లేదు, అలాగే ఇంకేదో సార్స్ ఇదివరకు వచ్చినటువంటిది, లేదా ఎబోలా అటువంటివి, వాటికి ట్రీట్మెంట్స్ చాలా రోజులు లేవు. వాళ్ళు దానికి రీసెర్చ్ చేసి ఎన్నో రెండు మూడు సంవత్సరాల తర్వాత దాన్ని కొన్నిటికి కనుక్కున్నారు, ఇంకా కొన్నిటికి కనుక్కోలేదు. సో దీనికి కూడా బహుశా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో దీనికి కూడా ట్రీట్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రోజు అయితే మీరు చెప్పినట్టు లేదు. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు దాన్ని సింప్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. ఆక్సిజన్ తక్కువైతే ఆక్సిజన్ సప్లై చేయడము, ఇంకేదైనా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇలా చేస్తున్నారు. కానీ ఈ సార్స్ కరోనా వైరస్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏ స్ట్రీమ్లోనూ కూడా లేదు. ఆయుర్వేదంలో కూడా ఏం చేస్తున్నారంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ లాంటివి ఇస్తున్నారు. వాళ్ళు దాన్ని తట్టుకొని దాన్ని వాళ్ళ శరీరంలో దాన్ని పోరాడేటువంటి శక్తినిచ్చేటువంటి ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆనందయ్య గారు చేసింది ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏదో ఇది తప్పు, దీన్ని తీసివేయాలి, ఇది అన్సైంటిఫిక్ అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సైన్స్ అన్నది ప్రాక్టీస్లో ఎక్స్పీరియన్స్ తోటి అనుభవంతో పుట్టుకొస్తుంది.
అందుకని దానికి సంబంధించి మనం డినై చేయడానికి వీల్లేదు. కానీ ఇంత 50-60 వేల మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని చూడవలసిన, వాళ్ళకి ఏమైనా దీనివల్ల సమస్యలు వస్తాయని చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం దీనికి కొంత ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉన్నది.